హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో చూపించేది థర్డ్ డే గణపతి పూజ అండి. ఇది థర్డ్ డే జరుగుతుంది, అంటే యాక్చువల్ మండే రోజు మండే పూజ జరిగింది. చాలా బాగా అయితే జరిగింది అనమాట. సో అందరం అయితే కూర్చుని పోయాం పూజ కోసం, తీర్థ ప్రసాదాలు తీసేసుకున్నాం, హారతి అయితే అయిపోతుంది. మా పిల్లలు చూసారు కదా ఎంత భక్తి పార్వశ్యంతో పాట పాడేస్తున్నారు, హారతి ఇస్తున్నారు కాబట్టి అందరి దగ్గర గంట ఉండదు కాబట్టి క్లాప్స్ కొట్టేసి అయితే సాంగ్ చేస్తున్నాం. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. యాక్చువల్గా థర్డ్ డే కదా, సో థర్డ్ డే అయితే చాలా బాగుంది. బుడ్డు బుడ్డు క్యూటీ పాప కూడా చూసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం గేమ్ కండక్ట్ చేశానండి, అంటే కిడ్స్కి అయిపోయింది. నెక్స్ట్ పూజ అంతా అయిపోయాక ఆఫ్టర్ డిన్నర్ మేమైతే పెద్దవాళ్ళకి కూడా గేమ్ అయితే పెట్టేసాం. గేమ్ వచ్చేసి ఇది ఆబ్జెక్ట్ కలెక్టర్, అంటే మన దగ్గర ఉన్న ఏవో ఒక టబ్స్ అంటే ట్రేలో వన్ బై వన్ ఉంటాయి కదా, అలాంటి ట్రే ఏదైనా తీసుకుని ఎవరైతే తక్కువ మినిట్లో అక్కడి నుంచి ఇక్కడికి సింగిల్ టైంలో ఒక్కో ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సింగిల్ ఒక్కొక్కటే తీసుకెళ్ళి పెడతారో వాళ్ళు విన్నర్ అనమాట. సో మేము కూడా లాస్ట్ గేమ్ లాగే ఇది కూడా బ్యాచెస్ వైజ్ హయ్యర్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అని పెట్టేశాము, ఎందుకంటే మా అపార్ట్మెంట్లో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆల్మోస్ట్ 1-2 కిడ్స్ ఉన్నారు కాబట్టి అందులో ఒక 6 అట్లా చిన్నపిల్లల్ని తీసేసిన స్కూల్కి వెళ్ళే వాళ్ళు 15-16 మెంబర్స్ ఉన్నారనమాట. సో అందరికీ ఒకేసారి అంటే 9th to 1st క్లాస్ ఉన్నారు, అందరూ ఒకలాగా ఉండలేరు కాబట్టి మేమైతే డివైడ్ చేసాం అనమాట. హయ్యర్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అనేది హయ్యర్ అంటే 6th to 10th, ప్రైమరీ అంటే 2 to 4th, ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ టు ఫస్ట్ క్లాస్ అనమాట. యాక్చువల్గా నర్సరీ PP1 వాళ్ళు లేరు కానీ ఫస్ట్ క్లాస్ వాళ్ళు మాత్రం మెజారిటీ పీపుల్ ఉన్నారు, 5 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. సో అందుకనేసి అట్లా కేటగిరీ వైజ్ చేసి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కరిని విన్నర్ కింద అయితే అనౌన్స్ చేసేసాము. చూసారు కదా మా వాళ్ళకి చాలా ఫాస్ట్గా పరుగు పడుతున్నారు. ఇదైతే ఇంకా పర్లేదు కానీ పెద్దవాళ్ళు ఆడిన గేమ్ అయితే నాకు అయితే చాలా భయం వేసింది, ఎందుకంటే వాళ్ళు స్లిప్ అయిపోతున్నారు, అంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఏదైనా అయితే పిల్లలకి ఏదైనా అయితే మనం చూసుకుంటాం, పెద్దవాళ్ళకి ఏమైనా అయితే ఏంటి అనేసి నాకైతే భయం వేసింది. కాకపోతే ఏంటంటే అందరూ స్పోర్టివ్గా తీసుకుని అయితే మంచి బాగా ఆడారండి. పెద్దవాళ్ళు కూడా నాకు రాదు నేను పరుగు విన్ అవ్వలేను అన్నట్టు లేకుండా అందరూ స్పోర్టివ్గా అలా స్పోర్టివ్గా తీసుకుంటే ఏ గొడవ అయితే ఉండదన్నమాట. చూసారు కదా ఇప్పుడు ఇంకా హయ్యర్ వాళ్ళే అవుతున్నారు, ఒకళ్ళు అయిపోతే హయ్యర్ అయిపోతుంది, మొత్తం కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ అనమాట హయ్యర్లో తిను. సో మా ఏమో వెంటనే రిజల్ట్స్ అయితే చెప్పేసాం. వాళ్ళు ఏంటంటే 1, 2, 3 కూడా చెప్పమన్నారు, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారంట వాళ్ళ స్కిల్స్. సో వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయడం అని చెప్పి 1, 2, 3 చెప్పేసాము. చెప్పేశాక ఓన్లీ 1 ప్రైజ్ అని చెప్తే ఓకే అని చెప్పేశారు అనమాట. చూసారు కదా ఇది వచ్చేసి 2nd లెవెల్ ప్రైమరీ సెక్షన్ అనమాట. చాలా అయితే చాలా బాగా జరిగిందండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా గేమ్స్ ఏమన్నా ఉండాలి అంటే కనుక అది ఏమైనా ఉన్నాయంటే కొంచెం ఐడియా ఇస్తే నేను కూడా ట్రై చేస్తాను పెట్టడానికి. చాలా అయితే చాలా బాగుంది, మా చిన్నోడు కూడా సూపర్ ఆడేశాడు గేమ్లోని. ఇప్పుడు వస్తాడు, మా పాప ఆడుతుంది కదా ఇప్పుడు. మా పాప అయితే నేను ఈవెన్ మా పిల్లలకు కూడా గేమ్స్ అనేది ఏంటో చెప్పలేదు, అందుకనే వాళ్ళు ఏ డ్రెస్ చేసుకున్నా ఐ డోంట్ కేర్ అని చెప్పాలి. ఎందుకంటే ముందే గేమ్ లీక్ చేస్తామంటే మీ పిల్లలకు కదా కాబట్టి వాళ్ళు విన్ అవ్వాలని నువ్వు చెప్పేసావు, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలని చాలా తలనొప్పులు వస్తాయి. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ ఉంటేనే ఆటోమేటిక్గా వస్తుంది, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళలోనే ఉంటుంది మీ పిల్లల్ని అట్లాగా మా పిల్లల్ని. అందుకనే మరి బయట వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు మనం అలా చేయకూడదు. చాలామంది ఏంటంటే మా పిల్లలే విన్ అవ్వాలని ముందైతే చెప్పేస్తారు, నేనైతే అలా చెప్పలేదు. యాక్చువల్గా వీళ్ళకి ఫిజికల్ గేమ్ అని ముందు రోజే చెప్పాను అనమాట, ఫిజికల్ గేమ్ ఉంటుంది రేపటి నుంచి నువ్వు జడ్జ్ చేసి మీరు ఎట్లా ఆడితే మీ మీద ఆధారపడి ప్రైజెస్ ఉంటాయని చెప్పా. వాళ్ళకి అర్థమైన వాళ్ళందరూ మంచి డ్రెస్సులు వేసుకున్నారు, అర్థం కాని వాళ్ళు కొంచెం కన్వీనియంట్ క్లీన్ డ్రెస్సులు వేసుకున్నారు, కానీ అయితే ట్రై చేశారు. ఇప్పుడు ప్రీ ప్రైమరీ సెక్షన్ వీళ్ళకి ఏంటంటే ఇది లెంత్ అనేది మేము తగ్గించాం అనమాట, హయ్యర్ వారికి లాస్ట్ నుంచి వచ్చాము, ప్రైమరీ వాళ్ళకి కొంచెం ముందుకి, ప్రీ ప్రైమరీకి ఇంకొంచెం ముందుకి, ఎందుకంటే వీళ్ళు అలిసిపోతారు కదా లాంగ్ లాంగ్ పరిగెత్తలేక. సో ప్రీ ప్రైమరీలో మిగతా వాళ్ళు అయితే భయపడ్డారనమాట. రన్నింగ్ అనేసరికి మేము ఆడమని యాడ్ చేశారు గర్ల్స్. సో మా వాళ్ళిద్దరు నెక్స్ట్ వచ్చేసి వెళ్ళి ఏంటంటే బుడ్డి బుడ్డి పిల్లలు, స్కూల్కి వెళ్ళలేని పిల్లలు వాళ్ళు ఆడుతానంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు అనేసి వాళ్ళ చేతి కూడా అయితే గేమ్ ఆడిపించేస్తాం అనమాట.
చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకు కూడా, మేము కూడా ఆడతామని మధ్యలో వచ్చేసారు. వాళ్ళు వస్తుంటే మాకు టెన్షన్ వచ్చింది, ఎందుకంటే పిల్లలు పరుగు పెట్టేటప్పుడు చూడరు కదా చిన్నపిల్లలు పరుగు వస్తున్నారో లేదో. మధ్యలో వచ్చేసరికి ఎక్కడ కింద గుద్దీసుకుని పడిపోతారో, చిన్నపిల్లలకి ఏమవుతుందని మాకైతే టెన్షన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి జీన్స్ సెక్షన్ అనమాట. యాక్చువల్గా ఈ గేమ్ లేడీస్కి పెట్టలేదు, ఎందుకంటే మేము అందరూ ఆల్మోస్ట్ శారీస్ వేసుకున్నాము, శారీస్ తోటి రన్నింగ్ అంటే అంత కన్వీనియంట్ ఉండదనేసి మేమైతే ఈ గేమ్ పెట్టలేదన్నమాట. చూసారు కదా జెంట్స్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని చాలా బాగా అయితే ఆడేశారు కదా, చాలా అయితే చాలా బాగా ఆడారు. అసలు ఎవరు కూడా మా ఏమి విన్ అవ్వలేదని ఏం లేదు, స్పోర్టివ్గా తీసుకుని అయితే ఆడారు. చూసారు పిల్లలందరూ వాళ్ళ అంకుల్ని లాక్కొస్తున్నారనమాట, ఆడలేని అన్న అంకుల్ని నాకు వద్దు మీరు ఆడుకోండి అంటే లాక్కొచ్చారు. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా టైమర్ ఆన్ చేయలేదనమాట, పాప ఇన్ని లాక్కొచ్చారు కానీ 2 times టైమర్ ఆన్ చేయలేదు. టైమర్ ఆన్ చేయకుండానే ఆయన ఫస్ట్ రన్ చేసేసరికి ఇబ్బంది అయిందనమాట. ఇంకా 3rd time అంటే మా మీద నమ్మకం లేక ఆయన అయితే ఫస్ట్ రన్ చేయలేదు. రన్ చేయండి మేము ఆన్ చేసామంటే అప్పుడు అనమాట చాలా ఫాస్ట్గా అయితే రన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళందరూ క్రికెట్ ఆడతారనమాట, క్రికెట్లోని బాగా రన్నింగ్ చేసే వాళ్ళు అయితే బాగా వచ్చారు. లేదు కొందరైతే అసలు క్రికెట్ దగ్గరికి వాకింగ్లోకి వెళ్ళకపోయినా కూడా వాళ్ళైతే చాలా బాగా ట్రై చేశారనమాట. ఎందుకంటే మనకి ఈవెంట్ కొంచెం కూడా టచ్ లేని చెయ్యాలి అంటే చాలా డేర్ ఉండాలి, అలాగే కొంచెం ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు వాకింగ్ చేసే వాళ్ళకి ఓకే, వాకింగ్ చేయలేని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా తీసుకుని ఆడారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక అబ్బాయికి తినకి మాత్రం ఇప్పుడు పడిపోయాడు కదా, తనకి మాత్రం కాళ్ళకి దెబ్బ తగిలింది. కొంచెం అదొకటి డిసప్పాయింట్ అయినా తను కూడా సపోర్టివ్గా తీసుకున్నాడు అనమాట. చూసారు కదా లాస్ట్కి వచ్చేసింది మా హీరో గారు అనమాట, ఆయనకి వాకింగ్ అంటే భయం కాబట్టి అట్లా చేసేసారు. చాలా అయితే చాలా త్వరగా వాక్ చేసుకుంటూ వచ్చేసారు. రన్నింగ్ చేయడానికి భయం అనమాట ఆల్రెడీ, ఎందుకులే రన్ చేస్తే ఆల్రెడీ ముందు చూసారు కదా పడిపోయిన వాళ్ళని, అందుకని ఇంకా భయపడి వాక్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా అప్పటికప్పుడు వచ్చినా కూడా ఆఫీస్ నుంచి చాలా సపోర్టివ్గా తీసుకుని గేమ్ అయితే కంటిన్యూ చేశారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, జెంట్స్ ఆడారు పిల్లలు ఆడారు వాళ్ళకి బాగా నచ్చిందనమాట గేమ్ అయితే. చూసారు కదా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈవెన్ ఈ పూజలో కూర్చున్న ఆయన కూడా పాపం పంచతో వచ్చినా కూడా స్పోర్టివ్గా తీసుకుని గేమ్ అయితే ఆడారనమాట. అది మాత్రం మాకు బాగా ఇన్స్పైర్ అయిందనమాట, ఎందుకంటే ఈవెన్ జీన్స్ ఫ్యాన్స్ వేసుకున్న వాళ్ళు కూడా కొంచెం కష్టపడే గేమ్కి ఆయన ఈవెన్ పంచతో కూడా ట్రై చేశారు, బాగా ట్రై చేశారనమాట. అందుకని పైగా అప్పుడే ప్రసాదం తినేసరికి ఇంకా రన్నింగ్ అయితే వద్దనే చెప్పారు, కానీ స్పోర్టివ్గా తీసుకోవాలనేసరికి వచ్చి గేమ్ అయితే ఆడేశారు. ఫినిష్ చేసుకుని మేమైతే వచ్చేసి పడుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.